ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు 5 లక్షల రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, అలాగే దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీతో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు, అలాగే ఈ కంపెనీకి సంబంధించినటువంటి మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ నుంచే ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఏంటి అంటే బిస్కెట్స్ మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అది కూడా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీతో మీరు టైప్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో అది కూడా 110 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. టోటల్గా బిస్కెట్స్ ప్యాకింగ్ అవ్వడానికి రా మెటీరియల్ అనమాట. అలాగే ఇక్కడ టోటల్గా బిస్కెట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. మీకు టోటల్గా ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోకి లాస్ట్లో కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి సయ్యద్ ఖాదర్ బాషా గారితో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిస్కెట్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. రండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటంటే ఇక్కడ రా మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ రా మెటీరియల్ వచ్చేసి మీకు మైదా, అలాగే వనస్పతి, అంతేకాకుండా ఇక్కడ మిల్క్ పౌడర్, అలాగే క్లస్టర్ పౌడర్, ఇదంతా కూడా ఇక్కడ రా మెటీరియల్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మొట్టమొదటిగా ప్రాసెసింగ్ వచ్చేసి ఇక్కడ 2 మిక్సర్స్ అనేది ఉంటాయి. దీంట్లో నేను చెప్పినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ అనేది వేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా మిక్సింగ్ అనేది అవుతుంది అనమాట. చాలా లేటెస్ట్ టెక్నాలజీస్తో ఈ బిస్కెట్స్ అనేది ఇక్కడ తయారవుతున్నాయి. ఒకసారి మీరు గమనించండి, ప్రొడక్షన్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది టోటల్గా 20 మినిట్స్ అనేది మిక్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కటింగ్ మిషన్ అనేది ఉంటుంది అనమాట. ఈ కటింగ్ మిషన్లో ఇన్సర్ట్ చేస్తే టోటల్గా బిస్కెట్స్ అనేది ఇక్కడ కటింగ్ అనేది అవుతాయి. అవి కూడా రౌండ్ షేప్లో మనకి తయారవుతాయి. ఇలా తయారైనటువంటి కటింగ్ అయినటువంటి రౌండ్ షేప్ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిస్కెట్స్ ని ఇక్కడ ఉన్నటువంటి ట్రేలో తీసుకుంటారనమాట. ఈ ట్రేలో ఇవన్నీ కలిపి ఒక ట్రాలీ అనేది ఉంటుంది అనమాట. ట్రాలీలో మీకు టోటల్గా 28 ట్రేస్ అనేటివి ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో మీకు టోటల్గా మీకు ఇక్కడ ఉన్నటువంటి 28 ట్రేస్లో ఒక్క ట్రేలో 77 బిస్కెట్స్ లెక్కన ఓవరాల్గా 2156 బిస్కెట్స్ అనేది ఒక్కసారి మీకు బేకింగ్ మిషన్లోకి వెళ్తే మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇలాగ టోటల్గా కంపెనీలో మీకు పర్ డే సుమారుగా 2 లాక్స్ నుంచి 4 లాక్స్ బిస్కెట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. ఇలాగ మీకు టోటల్గా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కంపెనీకి సంబంధించినటువంటి మేనేజింగ్ పార్ట్నర్ గారు టోటల్గా మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తారు. అలాగే బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ను ఎలా సక్సెస్ అవ్వాలి, అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, టోటల్గా కంపెనీకి సంబంధించినటువంటి మేనేజింగ్ పార్ట్నర్ గారు ఈ బిజినెస్లో ఆల్మోస్ట్ ఆల్ 10 ఇయర్స్ అబోవ్ నుంచి ఈ బిస్కెట్ ఫ్యాక్టరీని అనేది రన్ చేస్తున్నారు. సో కాబట్టి బిస్కెట్ బిజినెస్లో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేసి మీకు బిజినెస్లో సక్సెస్ అయ్యేటట్టుగా చేస్తారు. అలాగే ఇప్పుడున్నటువంటి పొజిషన్లో యువత ఉద్యోగాల వేటలో ఉన్నారు, ఇటువంటి వాళ్ళు డైరెక్ట్గా మీరు కంపెనీతో అటాచ్మెంట్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ అనేది అవుతుంది. కంపెనీ పేరు వచ్చేసి YSN ఫుడ్స్ అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించి మీరు టోటల్గా ఇండియా వైడ్లో బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో మీకు టోటల్గా బిస్కెట్స్ అన్ని ఓవరాల్గా బేకింగ్ అనేది అవుతాయి. 200 డిగ్రీ టెంపరేచర్ దగ్గర బిస్కెట్స్ అనేది బేకింగ్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా ఇక్కడ 110 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అనేది ఉన్నాయి. సో మొట్టమొదటిగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అయిన తర్వాత ప్యాకింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీరు గమనించండి. సో ఓవరాల్గా ఇక్కడ ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ప్యాకింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ గమనించండి, సెగ్రిగేట్ అనేది చేస్తున్నారు. ఇది రౌండ్ కలర్ బిస్కెట్స్ అనమాట సార్. వీటి పేరు ఏమంటారు సార్? ఇవి ఉస్మానియా బిస్కెట్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ప్యాకింగ్ అనేది జరుగుతుంది. చాలా హైజెనిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ప్యాకింగ్ అనేది ఉన్నాయి.
సో ఇలాగా ఒక అట్రాక్షన్ బాక్స్ లో మీకు బిస్కెట్స్ అనేది ఉంటాయి. ఇది ఏ షేప్ సార్? ఇది బిస్కెట్స్ డైమండ్ సార్. ఈ బిస్కెట్స్ వచ్చేసి డైమండ్ షేప్ లో ఉన్నది. దీని ఎంఆర్పి వచ్చేసి 200 రూపీస్ ఉంది. సో ఇది మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే మంచి ప్రైస్ కే ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి మీరు గమనించండి, ఇవి ఈ బిస్కెట్స్ ఇవే కదా సార్, చార్మినార్ బిస్కెట్స్ అంటారు, ఉస్మానియా బిస్కెట్స్. అలాగే ఇక్కడ పైనాపిల్ బిస్కెట్స్ ఒకసారి గమనించండి, ఏ విధంగా గార్నిష్ అనేది చేస్తున్నారు, చాలా చాలా ఎక్సలెంట్ గా తయారవుతున్నాయి. అలాగే ఇక్కడ గమనించండి, వీటి ఇవి బేకింగ్ అయినవా సార్, లేకపోతే బేకింగ్ చేయాల్సినవా? బేకింగ్ చేయాల్సినవి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అక్కడ 200 డిగ్రీ టెంపరేచర్ లో బేకింగ్ చేస్తారని చెప్పాను కదా. సో ఇవి వచ్చేసి పైనాపిల్ బిస్కెట్స్ అనమాట. ఇక్కడ మీకు కటింగ్ అనేది జరుగుతుంది రౌండ్ షేప్ లో. ఇది హ్యాండ్ మేడ్ బిస్కెట్స్ సార్ ఓవరాల్ గా. ఇది వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ మేడ్ బిస్కెట్స్ అనమాట. సో ఇలాగా ఇక్కడ మీకు టోటల్ గా మిక్సింగ్ కానీ ప్రొడక్షన్ కానీ అన్ని ఇక్కడ జరుగుతుంది. సో ఒకసారి మీకు ఓవెన్ దగ్గరికి తీసుకుని వెళ్తాను, అక్కడ 200 డిగ్రీ టెంపరేచర్ లో మీకు బిస్కెట్స్ మొత్తం కూడా బేకింగ్ అవుతాయి. ఒకసారి సార్ అక్కడ బేకింగ్ దగ్గరికి వెళ్దాం, రండి. సో ఇది మొత్తం ఫ్యాక్టరీ అవుట్లెట్, సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఒకసారి మీరు గమనించండి, సో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, మ్యాన్ పవర్ కానీ ప్యాకింగ్ కానీ, ఓవరాల్గా మీకు ఫ్యాక్టరీ మొత్తం కూడా బిస్కెట్కి సంబంధించినటువంటి ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ అయినా మీరు తీసుకోవాలంటే కేవలం వైఎస్ఎన్ ఫుడ్స్ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ప్రజెంట్ 110 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అనేది ఉన్నాయి. ఒక 5 మంత్స్ లోపల 500 వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అలాగే ఒక డిస్ట్రిక్ట్కి కేవలం ఒక్కరికి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ ఇదివరకు ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకొని ఉంటే వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ అనేది చేయరు. సో మీ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ షిప్ అవైలబిలిటీలో ఉందో లేదో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. సో మనం ఇప్పుడు బిస్కెట్స్ బేకింగ్ అయ్యేటటువంటి మిషనరీ అనేది ఒకసారి చూద్దాం. బిస్కెట్స్ అనేది ఎలా బేకింగ్ అవుతున్నాయి ఇక్కడ గమనించండి, 200 డిగ్రీ టెంపరేచర్లో మనకి బిస్కెట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. సో బ్రదర్ ఇక్కడ ఒకసారి చూపించవా లోపలికి. సో ఇక్కడ నుంచి మీకు డిస్ప్లేలో క్లియర్గా కనబడుతుంది ఇక్కడ టెంపరేచర్ కానివ్వండి. ఓవరాల్గా ఈ మిషనరీలో హైజెనిక్గా మీరు బిస్కెట్ మొత్తం కూడా బేకింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి మిషనరీస్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీగా 2 to 4 lakhs వరకు మీకు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 110 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో మీరు బిస్కెట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ఎన్ ఫుడ్ ప్రోడక్ట్స్ని అప్రోచ్ అవ్వండి. సో కంపెనీకి సంబంధించినటువంటి మేనేజింగ్ పార్ట్నర్ని మీరు అప్రోచ్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ అయినటువంటి వైఎస్ఎన్ ఫుడ్స్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజింగ్ పార్ట్నర్ సయ్యద్ ఖాదర్ బాషా గారితో మనం ఒకసారి ఇంటర్వ్యూ. సో ఇక్కడ సార్ బిస్కెట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కదా, ఎన్ని మోడల్స్ అనేది ఉన్నాయి బిస్కెట్స్లో ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి చెప్తారా? 2015లో ఒక రకంతో స్టార్ట్ చేసాం, అది ఏంటి అంటే ఉస్మానియా బిస్కెట్స్, అంటే చార్మినార్ బిస్కెట్స్ అనే ఒక బ్రాండ్తో స్టార్ట్ చేసి ప్రస్తుతానికి 110 రకాలు తయారు చేస్తూ ఉన్నాం. డైమండ్ షేపు, స్క్వేర్ షేపు, వేరేవేరే ఫ్లేవర్స్, ఆపిల్ బిస్కెట్స్ అని, ఇంకా సాల్ట్ అని, ఇంకా ఫ్రూట్ పల్లి అని, అలాంటి రకరకాల బిస్కెట్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సయ్యద్ ఖాదర్ బాషా గారు బిస్కెట్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నదనేది ఒకసారి మీకు చూపిస్తారు, ఒకసారి గమనించండి. సో సార్ ఒకసారి బిస్కెట్స్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి మన వ్యూవర్స్కి ఒకసారి చూపిస్తారా? ఉన్నాయి సార్, చాలా మోడల్ ఉన్నాయి. ఇది ఇది బాదం టైప్ బిస్కెట్, ఇది షేప్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాదం షేప్ బిస్కెట్ అనమాట. ఒకసారి గమనించండి, చాలా డిఫరెంట్గా బిస్కెట్స్ అనేది ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీతో బిస్కెట్స్ అనేది ఉన్నాయి. ఇది డబల్ కలర్ అనమాట, అంటే ఆపోజిట్ టైల్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా మీకు చాలా ఎక్సలెంట్ మోడల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ సార్ యాపిల్ బిస్కెట్ అనమాట, ఒకసారి గమనించండి, యాపిల్ షేప్లో ఉంటుంది అనమాట, చాలా ఎక్సలెంట్గా బిస్కెట్ అనేది ఉంది సార్. ఇంకా సార్ బటర్ సాల్ట్, ఇది చెన్నై, ఇది ఏమంటారండి? మద్రాస్ సాల్ట్ అంటారు. సో ఇది మద్రాస్ సాల్ట్ బిస్కెట్ అనమాట. సో ఇది కూడా చాలా క్వాలిటీగా. ఈ బిస్కెట్ టేస్ట్ చూడండి సార్ ఎలా ఉందో, మీరే చెప్పాలి సార్ టేస్ట్ చూసి. సో ఫ్రెండ్స్, ఈ బిస్కెట్ని నేను టేస్ట్ చూస్తున్నాను. వావ్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇటువంటి కంపెనీతో మీరు టైఅప్ అయ్యి బిస్కెట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్గా సక్సెస్ అనేది అవుతారు. సో అది కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే మీకు బిస్కెట్స్ అనేది సప్లై చేస్తారు. సో ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మీకు ఇటువంటి బాక్సెస్లో మీకు ప్యాకింగ్ అనేది అవుతాయి. చూడండి ఎంత అట్రాక్షన్గా ఉంటాయి. సో సార్ దీంట్లో ఎన్ని బిస్కెట్స్ అనేది ఉంటాయండి? 40 ఉంటాయి సార్. దాంట్లో 40 బిస్కెట్స్. సో ఈ కార్టూన్ బాక్స్లో ఎన్ని ఉంటాయి సార్ ఓవరాల్గా? 6 జార్స్ ఉంటాయి సార్. ఇటువంటి జార్లో మీకు ప్యాకింగ్ అనేది అవుతాయి. సో ఇటువంటి
ప్యాకింగ్ అయినటువంటివన్నీ కూడా మీకు ఒక కార్టూన్ బాక్స్ లో ఆల్మోస్ట్ ఆల్ 6 బాక్సెస్ అనేది మీకు ఉంటాయన్నమాట. ఒక కార్టూన్ బాక్స్ లో టోటల్ ఇండియా వైడ్ గా ఎక్కడికైనా కూడా మీకు సప్లై చేస్తారు. సో సార్, దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్? ఈ జార్ లో 40 బిస్కెట్ ఉంటాయి. 40 బిస్కెట్స్ అంటే 200 రూపీస్ ఎంఆర్పి. దీంట్లో 40 బిస్కెట్స్ అనేది ఉంటాయి. టోటల్ గా మీకు ఎంఆర్పి అనేది 200 రూపీస్ అనేది ఉంటుంది సార్. డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ ఎంత ఉంటుంది సార్? సార్, డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్న వాళ్ళకి మినిమం 133 కార్టన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక లోడ్. ఓకే, అదైతే 120 రూపీస్ ఫ్యాక్టరీ నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్ సార్, ఇంకొక విషయం, ఇప్పుడు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ లో ఒక వీడియో చూసి మీకు కాల్ చేస్తే మీరు ఏమైనా డిస్కౌంట్స్ అనేది ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇస్తాం. ఎంత పర్సెంటేజ్ అనేది ఇవ్వగలరా సార్? ఒక 5% ఇస్తాం సార్. సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ లో వీడియోని చూసి డైరెక్ట్ గా కంపెనీ ఎండి గారికి కాల్ చేసి మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకుంటే మరొక 5% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఏ లొకేషన్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకోవచ్చు? 4 రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాల వరకు సప్లై ఇవ్వగలుగుతాం సార్. సార్, ఇప్పుడు ఎంత క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాలి మినిమం? సార్, మినిమం 133 కార్టన్స్. ఎవరైతే 133 కార్టన్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మన కంటిన్యూ డిస్ట్రిబ్యూటర్లుగా ఉంటారు. ఇచ్చిన వాళ్ళకి మాత్రం అక్కడి నుంచి ప్లేస్ వస్తే మాత్రం మేము ఇవ్వలేము. వాళ్ళకాడ నుంచి స్టాక్ మనం సప్లై ఇప్పగలుగుతాం. సార్, ఇప్పుడు ఈ కార్టూన్ బాక్స్లో 6 జార్స్ అనేది ఉన్నాయి సార్. ఈ 6 జార్స్ అంటే ఈ కార్టూన్ బాక్స్ ఒకటి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుంది? ఈ కార్టూన్ బాక్స్ ఒకటి సేల్ చేస్తే 180 రూపాయలు కాటన్కి మిగిలింది. 180 రూపాయలు కాటన్కి. ఈ కార్టూన్ బాక్స్ ఒకటి సేల్ చేసినా చాలు మీకు 180 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో అలాగే వైఎస్ఎన్ ఫుడ్స్కి సంబంధించినటువంటి మరొక బ్రాండ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రాండ్ అనేది వెల్ నోటెడ్ అనమాట. అక్కడికి నేను కూడా ఇక్కడికి రాకముందు ఈ బిస్కెట్స్ ని చాలా చాలా సార్లు పర్చేస్ చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ బిస్కెట్ తినడానికి. వైఎస్ఎన్ బ్రాండ్ సంబంధించినటువంటి ఈ బిస్కెట్స్ చాలా క్వాలిటీలో ఉంటాయి. ఈ ప్యాకింగ్ కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి టీ షాప్లో కూడా ఈ బిస్కెట్స్ అనేది గమనించి ఉంటారు. చాలామంది టీ తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ బిస్కెట్ అనేది యూజ్ అనేది చేస్తుంటారు. సో ఇటువంటి బిస్కెట్ ప్యాకెట్ని మీరు పర్చేస్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఈ బిస్కెట్ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఏమైనా లైసెన్స్లు అనేది తీసుకోవాల్సి వస్తుందా? కంపెనీకి ఆల్రెడీ లైసెన్స్ ఉంటాయి సార్. ఓకే, మన కాడ కొనుక్కొని తీసుకునే వాళ్ళకి ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అయినటువంటి వైఎస్ఎన్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ ని మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకొని బిజినెస్ లో సక్సెస్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే వైఎస్ఎన్ ఫుడ్స్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ మీరు తీసుకోవాలి అంటే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సయ్యద్ ఖాదర్ బాషా గారి కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. డిస్ట్రిబ్యూషన్ షిప్ కోసం ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి. అలాగే మీకు బిజినెస్ కి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.